విశాఖలో జనసేన పార్టీ తలపెట్టిన వారాహి మూడేడత యాత్రతో వైసీపీ నేతల గుండెలో రైలు పరిగెడుతున్నారు జనసేన నాయకులు. అయితే చాలా తన పర్యటన కూడా చాలా కొత్తదనం గుర్తుపడతా ఉంది పవన్ కళ్యాణ్. ఎందుకంటే రిస్కొండ వంటి సెన్సిటివ్ ఏరియాలో కూడా ఆయన పర్యటన కొనసాగింది. అయితే ఇటీవల కాలంలో పెందుర్తిలో వాలంటీర్ చేతిలో బంగారం కోసం హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబ సభ్యులు కూడా ఆయన పరామర్శించారు. వారికి అండగా ఉంటాను హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం మనం విజువల్స్ కూడా క్లియర్ గా చూడొచ్చు ఎలా అయితే కొండల మధ్య ధ్వంసానికి గురి చేశారు అంటూ కూడా జనసేన పార్టీ ఆరోపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి సుమారు 600 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అధ్యక్షుడు ఏ విధంగా ఈ కొండలను నాశనం చేశారంటూ కూడా జనసేన పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ భూములు పర్యవేక్షించడానికి ఇక్కడ రాబోతా ఉన్నారు. అయితే మనతో పాటు మాట్లాడడానికి జనసేన నాయకులు గోల్డ్ మ్యాన్ ముక్క శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, మొదటి విడత రెండో విడతకి డిఫరెంట్ గా కూడా మూడో విడత కొనసాగుతుంది. మొదటి విడత రెండో విడతలో కేవలం బహిరంగ సభలే జరిగాయి, కానీ మూడో విడతలో అంటే వరలక్ష్మి ఈరోజు చూస్తున్నాం సార్, పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రజా సమస్యల మీద పోరాడడానికి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. ఈ ప్రజా సమస్యలు ప్రజల పక్కనే నిల్చోడానికి అవాయకులు బలహీనుల వర్గాన్ని కొమ్ముకాయడానికి పెట్టిన పార్టీ జనసేన పార్టీ. ఈరోజు జనసేన పార్టీ లాంటి పార్టీ లేకపోతే ఈ రాక్షసులు అడ్డుకునే నాదుడు ఉండడు, అడ్డుకునే మొగోడు కూడా ఉండడు. నచ్చినట్టు ఇలా నచ్చినట్టు తెగించి ముందుకు పోతూ ఉంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి ఆయన డ్రాప్ పెరిగిపోతుంది, ఆయన ఓటు బ్యాంక్ పెరుగుతుంది, ప్రజలు ఆదరణిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తే కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకపోతే మరొక యూపీ బీహార్ లాగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది ఈ రాష్ట్రం. ఆ ఉద్దేశించుకొని చెప్తున్నారు పదే పదే పవన్ కళ్యాణ్. మా ముఖ్య టార్గెట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించి ఆ కడప ఇంటికి పంపించడం అని చెప్పేసి. ఎందుకంటే ఇలాంటి రాక్షసుని రాష్ట్రంలో ఉంటే మన అందరినీ తినేస్తాడు. మన ఆడపిల్లలు ప్రత్యేకించి రోడ్ల మీద ప్రశాంతంగా తిరగలేరు, రైతులు ప్రశాంతంగా వ్యవసాయాలు చేసుకోలేరు. ఎక్కడికైనా ఎవడైనా సెంటు భూమి ఉంటే భూములు లాగేసుకున్నారు. వాళ్ళంతా కబ్జా కోర్లు, భూ దందాలు చేసే వాళ్ళు, కడప ప్రాక్సిస్టులు ఈ రోజు వచ్చేసారు వైజాగ్ సిటీని మొత్తం ఏలేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న వైజాగ్ సిటీలో ఈ రోజు గంజాయి విచ్చలవిడిగా ఉంటుంది. ఒక ఏ పాన్ షాప్కి వెళ్ళి సరే 10 రూపాయలకి 20 రూపాయలకి గంజా అమ్మే రోజులు. ఈరోజు సిగరెట్లు ఎలాగ అమ్ముతున్నారు, బీడీలు ఎలాగ అమ్ముతారు, గంజా ప్యాకెట్లు కూడా అమ్మే స్టేజ్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. పోలీసుల్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకోనియకుండా వాళ్ళ కబంధక్షలు నొక్కి ఈరోజు వాళ్ళని వాళ్ళ తొత్తుల్లో వాడుకొని పోలీసు వ్యవస్థను తొక్కేస్తున్నారు. ఈరోజు వాళ్ళు నీతి నిజాయితీగా చేస్తే అందరూ ఏర్పారేస్తారు, కానీ ఏం చేయాలి వాళ్ళు కూడా ఒకటే అంటారు, మా చేతులు కట్టేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ ప్రభుత్వం కానీ మేము మటుకు ఏం చేయగలమని చెప్పేసి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఈరోజు అరాచక పాలన ఈ ఆంధ్ర రాష్ట్రం నడుస్తుంది, జనాల్ని దోసుకు తింటున్నారు. ప్రశాంతమైన సిటీని రకరకాలుగా వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు తీసుకొచ్చడం, గొడవలు పెట్టడం, ఎన్నో మండలు క్రైమ్ రేట్ పెరిగిపోయింది. కొన్ని 100 మండల విశాఖ సిటీలో ఈ మధ్య జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్షణమే ప్రభుత్వం దిగిపోవాలి, కొత్త ప్రభుత్వం వస్తే తప్ప ఆంధ్ర రాష్ట్రం బాగోదు. విశాఖ ఎంపీ ఎమ్మెల్యే సత్యనారాయణ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గమ్మంటే తనపై విశాఖ ఎంపీలో పోటీ చేయమంటూ కూడా సవాల్ విసురుతారు. వాడవడండి ఎంపీ భూ కబ్జాలు చేసుకొని స్వసేనల కిసేనల గవర్నమెంట్ భూములన్నీ కట్టేసిన ఎంపీ వాడు పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడతాడా? పవన్ కళ్యాణ్ ఇంచోమని చెప్తాడా? పవన్ కళ్యాణ్ గారు కాలు గోడకని సరిపోతాడు. ఒక భూ కబ్జా కొని ఈరోజు విశాఖపట్నం ఎంపీ వాళ్ళ ఇంటి మీద భార్య పిల్లల్ని ఒక అధికార పార్టీ ఎంపీని దాడి చేస్తే సైలెంట్ గా ఉండుకొని చేతగానే సవట్లాగా ఈ పార్టీకి రాజతంత్రం చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎవరినో లింగి తెరచాలి. చేతగానే సవట మాట్లాడతారండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం. పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి, ప్రజల సంక్షేమం కోరుకున్న వ్యక్తి, ఆయన సంపాదించిన దాంట్లో 30 కోట్ల రూపాయలు 300 మందికి రైతులు పంచిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కోసం మాట్లాడే సత్తా దమ్ము ధైర్యాన్ని చేతగానే వెదవులు చెప్తున్నాం ఈ రోజు. ఫైనల్ ఒక మాట, మంచి రోజు కూడా తీరే పవన్ కళ్యాణ్ సంవత్సరం చెప్తున్నా కదా సార్, వీళ్ళంతా బుడబుడకలు అండి. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మోసేతి నీళ్లు తాగుతూ పదవులు పోతాయని పిచ్చివాగులు పోతున్న వ్యక్తులు. వీళ్ళని అసలైతే మేము పట్టించుకోము, వీళ్ళు చేతగానే వెదవల్లా తయారవుతున్నారు డమ్మీ మినిస్టర్లు. వీళ్ళ చేతికి చెప్తున్నా కదా, ఓన్లీ ఈ రాష్ట్రాన్ని దోసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పాలిసీ కొట్టడానికే తప్ప వీళ్ళు నిజాయితీగా పరిపాలించిన వాళ్ళు అయితే కాదు. అవినీతి పరులు మొత్తం వైఎస్ఆర్సీ పట్ల 80% ఓన్లీ క్రిమినల్స్ మాత్రం ఇలా నాయకులుగా చలామణి అవుతున్నారు. ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరందరితో కూడా రౌండీషిప్ ఓపెన్ చేస్తామంటూ ఇదివరకు పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. అయితే మన విజువల్స్ లో కూడా చూడొచ్చు, మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ రాబోతుందో కూడా జనసేన తో ఈ వాతావరణం కూడా చాలా సందర్భమైంది. పోలీసులు కూడా వేల మంది కూడా ఈ ప్రాంతంలో మోహరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అమర్ కూడా ఒకటే ఛాలెంజ్ చేశారు నిన్న మీడియా సమక్షంలో కూడా, ఖచ్చితంగా తన పేర్లో ఒక అరసెట్ ఉందని కూడా నిరూపించినట్టు కూడా, ఖచ్చితంగా అంతా కూడా మీడియా వర్క్ కూడా పనిచేస్తున్నారు, మిగతాదంతా కూడా జనసేన పార్టీ కూడా రాసిస్తున్నట్టు కూడా అమర్ కూడా ఛాలెంజ్ చేసిన పరిస్థితి.